हेलो अंडी नमस्ते वेलकम टू मन चैनल मनमु नुव्वुल पूरीलु चेसुकोबोतुन्नामंडी दानिकी कावाल्सिन पदार्थालु चूद्दाम इदी आशीर्वाद गोधुम पिंडी अंडी प्यूर गोधुम पिंडे तीसुकुंदामंडी एंदुकंटे मामूलुगा पूरीलु अंटेने हाफ मैदा हाफ इदी गोधुम पिंडी उंटदि कदंडी अट्ला काकुंडा मनमु 100% तीसुकुंदामंडी गोधुम पिंडी तर्वात नुव्वुलंडी मनकु नुव्वुलु तीसुकुंदामंडी నువ్వులను గోధుమ పిండి ఇది తీసుకొని పూరీలు చేసుకుందామండి. అయితే మనము ఇవి నువ్వులు ఉన్నాయి కదండి, ఇవి కడుక్కొని కొంచెం గాలించుకుందామండి. ఎందుకంటే నల్ల నల్లటి మట్టి ఇలా పెడ్డలాంటివి ఉంటాయి కదండి, అవి ఉండకుండా మనము నీట్గా కడుక్కొని గాలించుకుందామండి. ఓకేనండి, కడుక్కొని నువ్వులు గాలించుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుందామండి, ప్యూర్ గోధుమ పిండి తీసుకోవాలండి. సరేనండి, ఇంత సరిపోద్దండి, ఎందుకంటే కిలో గోధుమ పిండికి ఇది 1/2 కిలో తీసుకోవాలండి నువ్వులు. ఇది మామూలుగా సరిపోతుంది కాబట్టి ఇది చేసుకుందామండి. దీనికి సరిపోతుంది. ఈ పిండిలోకి నువ్వులు వేసుకుందామండి. తర్వాత ఉప్పు వేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ ఉంటుంది కదండి, ఇందులో తీసుకొని కొంచెము వేడి చేసుకుందామండి. ఓకేనండి, వేడెక్కిందండి ఆయిల్, ఇందులో పోసుకుందామండి. పోసుకొని కలుపుకుందామండి. ఇట్లా కలుపుకుందామండి. ఆయిల్ను నువ్వులు సాల్ట్ వేసినాం కదండి, మొత్తం పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇది చాలా హెల్దీ అండి. మనము దీంట్లో మైదా వాడలేదు, మరియు నువ్వులు వాడుతున్నాం కాబట్టి మనకి చాలా ఐరన్ ఉంటుందండి. చాలా మంచిదండి హెల్దీకి నువ్వులు కాబట్టి. ఇట్లా ఎప్పుడైనా వీక్లీ 1 టైం అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ఎప్పుడంటే పిల్లలకి పూరీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి, ఆ ఇష్టంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. ఇందులో వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని పూరీల పిండిలాగా చేసుకుందామండి. ఓకేనండి, వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఇట్లా మనం పూరీలు అయితే ఎట్లా ఒత్తుకుంటామో ఒక ముద్దలాగా అట్లా చేసుకుందామండి. ఓకేనండి, చూసారు కదండి ఎట్లా ముద్దలాగా చేసుకున్నాము. చూడండి చేతికి కూడా ఏమంటలేదు, ఎందుకంటే మనం వేడి ఆయిల్ పోసుకున్నాం కాబట్టి చేతికి అసలు అంటలేదు. చల్ల ఆయిల్ పోసుకున్నా అంటది, కానీ అసలు ఆయిల్ పోసుకున్నాం కాబట్టి చేతికి ఏమంటలేదండి. ఓకేనండి, ఇది 10 మినిట్స్ ఇట్లనే పెట్టుకుందామండి. పెట్టుకున్నాక మనము ఆయిల్ వేడ్ చేసుకుందాము. ఇదైతే 10 మినిట్స్ ఇట్లా ఉండాలండి. క్యాప్ పెట్టుకుందాము. క్యాప్ పెట్టుకొని ఇట్లనే 10 మినిట్స్ ఉంచుదామండి. ఓకేనండి, చూద్దాము. ఓకేనండి, 10 మినిట్స్ ఇట్లా పెట్టినాం కదండి. దీన్ని చిన్న చిన్న పూరీల ఉండలు ఉంటాయి కదండి, అట్లా చేసుకుందామండి. అన్నీ ఈ విధంగానే చేసుకుందామండి. అన్నీ ఈ విధంగానే చేసుకుందామండి. ఇట్లా పూరీల పిండి తీసుకున్నాం కదండి, ఈ విధంగా పెట్టుకోవాలండి. ముద్దలు చేసుకొని పెట్టుకుందాము. చేసుకొని వేడివేడి ఆయిల్లో ఒత్తుకుందామండి పూరీలు. ఓకేనండి, ఇలాంటి ఐరన్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ వేడెక్కింది కదండి, ఈ ఆయిల్ కొంచెం తీసుకుందాము. తీసుకొని పూరీలు ఒత్తుకోవడానికి ఒక బౌల్లో తీసుకుందామండి, సరిపోతాయండి. ఓకేనండి, హీట్ చేసిన ఆయిల్ ఉంది కదండి, దీంట్లోనే ఒత్తుకోవాలండి పూరీలు. ఇట్లా తీసుకొని ఇది ఇట్లా పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకొని ఒత్తుకుందామండి పూరీలని. ఈ విధంగా చేసుకుందామండి, కొంచెం పెద్దగానే చేసుకుందాము. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక ఇది ఒత్తుకునే లోపు అక్కడ ఆయిల్ వేడెక్కుతుందండి, ఆయిల్లో వేసేద్దామండి. డైరెక్ట్ వేసుకోవాలండి దీని, అట్లనే పక్కన పెట్టేయొద్దు. ఇది డైరెక్ట్ ఆయిల్లోనే పెట్టుకో వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం వేడెక్కిందండి. దీంట్లో మనం ఇందాక ఒత్తుకున్న పూరి ఉంది కదండి, అందులో వేసేద్దాం. ఓకేనండి, చూడండి ఏ విధంగా ఉబ్బుతున్నాయో. ఇది మనం మైదా పిండి కలవకున్నా కూడా చాలా బాగుంటుందండి పూరి. చూడండి, వారం వరకు స్టోరేజ్ ఉంటుందండి, ఏం పాడవకుండా. ఒక టిఫిన్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే కూడా 1 వీక్ వరకు ఉంటుందండి. ఇదేంటంటే ఇది ఐరన్ కడాయి కదండి, మనకు ఇది ఐరన్ కడాయి కాబట్టి దీనిలో నుండి ఐరన్ కూడా మనకు వస్తుందండి. చాలా హెల్త్ ఉంటుందండి. ఈ విధంగానే అన్నీ కాల్చుకుందామండి. ఇంకా చూడండి, అన్నీ ఇట్లనే ఈ విధంగానే కాల్చుకొని తీసేసుకుందామండి. ఓకేనండి, రెడీ అయిపోయినాయండి. ఇది చూడండి నువ్వులు. ఇది ఆరోగ్యకరమైన టేస్టీగా ఉండే పూరి రెడీ అయిపోయిందండి. ఒకసారి దీన్ని చూద్దామండి ఏ విధంగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. నువ్వులు చూడండి ఎట్లున్నాయో. చూడండి చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.